गौरवनी जातीय तेलुगुदेश पार्टी अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारु अदे विधा आंध्र प्रदेश पार्टी अध्यक्ष अच्चेन्नायुडु गारु मरी भविष्य पार्टी पुराभिवृद्धि चंदी मन रूपशिल्पी युवकिशोरम नारा लोकेश गारु अदे विधा वेद उद्दू मुंट सोदर अंदर की नमस्कार पंद भारत देशा की स्वातंत्र केवल एंटी रामाराव गारु पार्टी पेट्टिन तर्वातने निजमैन स्वातंत्रं तेलंगाणकु लभिंचिंदि ई लभिंचिनटुवंटि तेलंगाणलो 1956 लो उम्मडि राष्ट्रंगा एर्पडगा आंध्रप्रदेश 2014 वरकु पालिंचिनटुवंटि अनेक मंदि मुख्यमंत्रुलल्ल एक्कुव शातं मूडु प्रांतालकु 18 గంటలు నిర్విరామ కృషి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలని కోరుతున్నారని మన పార్టీ పరంగా కూడా ఉత్తరం ఇవ్వడం జరిగింది కానీ మన వల్ల తెలంగాణ రావడానికి అవకాశం వచ్చిందని మాత్రం మనం ప్రచారం చేసుకోలేకపోయాం అందువల్ల ఏందంటే కష్టకాలంలో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళని కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ లాగేసుకున్నది 2018 లో గెలిచిన ఎస్సీ ఎస్టీ ఇద్దర్ని కూడా నయాన బయాన లాగేసింది ఇక్కడ నేను కోరేది ఏందంటే రాజకీయ నాయకుడు అంటే వ్యాపారి గాడు ఆదర్శమైనటువంటి నాయకుడిగా ప్రజల కొరకు బతకాలి కానీ ఏ వ్యాపారాల కొరకు సంపద కొరకు అనేక పార్టీలు మారే విధానంలో మునగకూడదని నా ఆకాంక్ష మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి 74% అక్షరాస్యత శాతం పెంచడం జరిగింది అదే విధంగా మరి విద్య కొరకు ఆరోగ్యం కొరకు సక్కడి పరిపాలన కొరకు అనేక కార్యక్రమాలు మన ముందు ఉంచడం జరిగింది ముఖ్యంగా పరిపాలన అంశంలో బిల్ క్లింటన్ రావడం జరిగింది హైదరాబాద్ అదే విధంగా వన సంరక్షణ సమితులను సందర్శించడానికి ఉల్ఫెన్సన్ రావడం జరిగింది మరి టెక్నాలజీ గాని అదే విధంగా ఆరోగ్యం సంబంధించి బెల్గ్రేడ్ హైదరాబాద్కు రావడం జరిగింది విద్యా విషయంలో నాగర్ కర్నూల్కి టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధాని మన ప్రాంతాన్ని సందర్శించాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఉమ్మడి హైదరాబాద్లో తెలంగాణలోనే చేసిండు కానీ వేరే ప్రాంతాల్లో అంటే మనకు స్వార్థం లేదు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర మూడు ప్రాంతాలు సమానముగా సమాన దృష్టితో మన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా పని చేయడం జరిగింది సుమారు కోటి మంది మహిళలకు 5 లక్షల మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దానివల్ల చిన్ననాడు తల్లిదండ్రుల చేతల పెదగైనక భర్త చేతల ముసలిగైనక కొడుకు చేతల ఆధారపడి జీవించే విధానములో ఉన్నటువంటి మహిళా తల్లులు సోదరిమణులందరూ మరి ఆ మహిళా సాధికారత వల్ల కుటుంబాలను పోషించడానికి తమ భర్తలకే వ్యవసాయానికి ఇతరత్ర అప్పు ఇచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడం జరిగింది మరి సుమారు 67 ఎకరాలలో 14 ఏది నెలలోనే హైటెక్ సిటీ నిర్మించి 350,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా సుమారు 10 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా
గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరి భవిష్యత్తు పార్టీ పురోభివృద్ధి చెందడానికి మన రూపశిల్పి యువకిశోరం నారా లోకేష్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్నటువంటి సోదరులందరికీ నమస్కారం ఈ రోజు 1948 లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే కేవలం ఎన్టి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం తెలంగాణకు లభించింది ఈ లభించినటువంటి తెలంగాణలో 1956 లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడగా ఆంధ్రప్రదేశ్ 2014 వరకు పాలించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులల ఎక్కువ శాతం మూడు ప్రాంతాలకు 18 గంటలు నిర్విరామ కృషి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలని కోరుతున్నారని మన పార్టీ పరంగా కూడా ఉత్తరం ఇవ్వడం జరిగింది కానీ మన వల్ల తెలంగాణ రావడానికి అవకాశం వచ్చిందని మాత్రం మనం ప్రచారం చేసుకోలేకపోయాం అందువల్ల ఏందంటే కష్టకాలంలో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళని కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ లాగేసుకున్నది 2018 లో గెలిచిన ఎస్సీ ఎస్టీ ఇద్దర్ని కూడా నయాన బయాన లాగేసింది ఇక్కడ నేను కోరేది ఏందంటే రాజకీయ నాయకుడు అంటే వ్యాపారి గాడు ఆదర్శమైనటువంటి నాయకుడిగా ప్రజల కొరకు బతకాలి కానీ ఏ వ్యాపారాల కొరకు సంపద కొరకు అనేక పార్టీలు మారే విధానంలో మునగకూడదని నా ఆకాంక్ష మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి 74% అక్షరాస్యత శాతం పెంచడం జరిగింది అదే విధంగా మరి విద్య కొరకు ఆరోగ్యం కొరకు సక్కడి పరిపాలన కొరకు అనేక కార్యక్రమాలు మన ముందుంచడం జరిగింది ముఖ్యంగా పరిపాలన అంశంలో బెల్కింటన్ రావడం జరిగింది హైదరాబాద్ అదే విధంగా వన సంరక్షణ సమితులను సందర్శించడానికి ఉల్ఫెన్సన్ రావడం జరిగింది మరి టెక్నాలజీ గాని అదే విధంగా ఆరోగ్యం సంబంధించి బెల్గ్రేడ్ హైదరాబాద్కు రావడం జరిగింది విద్యా విషయంలో నాగర్ కర్నూల్కి టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధాని మన ప్రాంతాన్ని సందర్శించాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఉమ్మడి హైదరాబాద్లో తెలంగాణలోనే చేసిండు కానీ వేరే ప్రాంతాల్లో అంటే మనకు స్వార్థం లేదు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర మూడు ప్రాంతాలు సమానముగా సమాన దృష్టితో మన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా పనిచేయడం జరిగింది సుమారు 1 కోటి మంది మహిళలకు 5 లక్షల మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దానివల్ల చిన్ననాడు తల్లిదండ్రుల చేతుల పెదగైనాక భర్త చేతుల ముసలిగైనాక కొడుకు చేతుల ఆధారపడి జీవించే విధానంలో ఉన్నటువంటి మహిళా తల్లులు సోదరిమణులందరూ మరి ఆ మహిళా సాధికారత వల్ల కుటుంబాలను పోషించడానికి తమ భర్తలకే వ్యవసాయానికి ఇతరత్ర అప్పు ఇచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడం జరిగింది మరి సుమారు 67 ఎకరాలలో 14 ఏది నెలలోనే హైటెక్ సిటీ నిర్మించి 350,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా సుమారు 10 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా